హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ కళాంజలి కళలు ఈరోజు మన కళాంజలి కళలు కామన్ ఉప్మా రెసిపీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈజీగా చేసుకునే రెసిపీ ఈ ఉప్మా ఐదు నిమిషాల్లో రెడీ అవడమే కాదండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఈ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా రవ్వను వేయించుకోవాలండి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రవ్వ కలర్ మారకుండా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి రవ్వను బాగా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి ఇష్టపడేవారు కంపల్సరీ నెయ్యిని యాడ్ చేసుకోండి లేదంటే ఆయిల్తో చేసుకోండి నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు కాల్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయను వేసుకొని వేగనివ్వాలండి తర్వాత వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ శనగపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలండి తర్వాత పది నుంచి పదహైదు జీడిపప్పులను వేసుకొని బాగా వేగనివ్వాలండి ఇక్కడ నేను సింపుల్గా ఆనియన్ ఒక్కటే వేస్తున్నాను మీకు ఇష్టమైతే క్యారెట్ని టమోటోని క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వకు రెండున్నర కప్పు వాటర్ అయితే సరిపోతుందండి మరీ సాఫ్ట్గా ఉండాలంటే మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకుని వాటర్ని మరగనివ్వాలండి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను స్లోగా వేసుకుంటూ మరో చేతితో కలుపుతూ ఉండండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి ఇలా మూడు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది కదండి ఇలా వేడివేడిగా ఉప్మాను టమాటో పచ్చడితో కానీ మామిడికాయ ఆవకాయతో కానీ తిన్నామంటే సూపర్గా ఉంటుందండి చూస్తుంటేనే ఉప్మాను చేసుకొని తినాలనిపిస్తుంది కదండి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చినట్లయితే ఈ బొంబాయి రవ్వ ఉప్మాను ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కళాంజలి కళలు మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కళాంజలి కళలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్